అందరికీ నమస్కారం. భాగవత కథలు 7వ రోజుకి స్వాగతం. శ్రీకృష్ణుని బాల్యక్రీడలు అలాగే ఆయన చేసిన అద్భుతాలను గురించి వింటూ ఉన్నాం కదా. ఈరోజు మరో అద్భుత ఘట్టం కాళీయమర్దనం. బృందావనం పక్కన నిర్మలంగా ప్రవహించే యమునా నదిలో ఒక లోతైన మడుగు ఉంది. ఆ మడుగును తన నివాసంగా చేసుకుని కాళీయుడనే ఒక సర్పరాజు తన కుటుంబంతోనూ పరివారంతోనూ ఉంటున్నాడు. ఆ సర్పాలు కక్కే విషాగ్నికి ఆ మడుగులోని నీరు సదా సలసలా మరుగుతూ ప్రాణాలు తీసేదిగా మారింది. ఆ మడుగు మీదుగా ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా ఆ విషాగ్నికి మాడిపోయి నీటిలో పడేవి. గాలిలో ఎగిరే ఎలాంటి పక్షులైనా ఆ నీటి వాసన తగిలితే చాలు, తత్క్షణం మరణించి నేలపై వ్రాలేవి. శ్రీకృష్ణుడు, బలరాముడు తమ స్నేహితులతో కలిసి ఒకనాడు ఆవుల మందలను మేపడానికి ఆ మడుగు ప్రాంతానికి తోలుకుంటూ వెళ్ళారు. ఆ మడుగులోని నీరు సలసలా మరుగుతూ సుళ్ళు తిరుగుతున్నదని చూడగానే దానిలో కాళీయ నాగరాజు నివసిస్తూ ఉన్నాడని కృష్ణుడు గ్రహించాడు. ఆ సర్పాన్ని అతని పరివారంతో సహా అక్కడి నుంచి తప్పించి ఆ మడుగునీటిని గోవులకు, మానవులకు, అందరికీ కూడా పానయోగ్యంగా చేయాలని సంకల్పించాడు. అనుకున్నదే ఆలస్యం, ప్రక్కనే ఉన్న ఒక పెద్ద కదంబ వృక్షంపైకి ఎగబ్రాకాడు. ఉత్తరీయం నడుం చుట్టూ బిగించుకుని నెమలిపించం గట్టిగా ఉండేలా సవరించుకుని ఒక్క ఎగురులో మడుగులోకి దూకాడు. మడుగులోని నీరంతా గుబేలు గుబేలుమని పొంగి పొరలింది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ వ్రతంగా కలిగిన ఆ నందకిశోరుడు మత్స్యావతార సమయంలో సముద్రంలో ఈదినవాడవడం చేత కాళీయుని అన్వేషిస్తూ పెద్ద పెద్ద బారలతో అటు ఇటు ఈదసాగాడు. మడుగు లోపల ఉన్న నాగరాజు కాళీయుడు తనతో, ఎవరీ పిల్లవాడు, నిర్భయంగా మడుగులోనికి దూకి నీళ్లను కలగుండపరుస్తూ ఈదుతున్నాడు. నా విషాగ్నికి ఇతన్ని ఎరవేసి మానవమాత్రుడెవరు ఇటు రాకుండా చేస్తానని అనుకుంటూ బుసలు కొడుతూ కృష్ణుడి శరీరమంతా కరుస్తూ తన తోకతో అతన్ని చుట్టి బంధించాడు. కృష్ణునికి కలిగిన అవస్థ నుండి అతన్ని తప్పించడం ఎలాగా అని గోపబాలులందరూ దుఃఖంతో విలపించడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడు సర్వాత్మకుడు కావడం చేత గోవులు, లేగలు కూడా ఆదుర్దాగా అరవడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో భూమి దద్దరిల్లి ఆకాశం నుండి విస్పులింగాలు రాలాయి. అక్కడ పల్లెలో ఉన్నవారికి దుర్నిమిత్త సూచకంగా గోపికలకు కుడికళ్ళు, గోపకులకు ఎడమకళ్ళు అదిరాయి. ఈ దుశ్శకునములను చూసిన యశోదానందులు, మిగిలిన వారందరూ కృష్ణునికి ఏదో కీడు కలిగి ఉంటుందని శంకించి గుంపుగా బయలుదేరి పల్లె నుంచి అచ్చటికి పరుగును చేరారు. అక్కడ కాళీయునిచే బంధింపబడిన సుకుమార శరీరి అయిన బాలుణ్ణి చూచి దుఃఖం ఆపుకోలేక విలపించసాగారు. గోపికలు యశోదను వాటేసుకుని రోధించడం సాగించారు. యశోదానందుల దుఃఖానికి మితి లేకుండా ఉంది. అలా దుఃఖిస్తూ, ఎవరికి వారే, మేమీ కీడు చూడలేము, కృష్ణునితో పాటే మేము మడుగులో దూకేస్తాం, కృష్ణునితో పాటే మాకు లోకం అంటూ అందులో దూకపోయారు. అప్పుడు సర్వజ్ఞుడైన బలరాముడు వారిని అందరినీ ఆపి, అధైర్యపడక జరగబోయేది గమనించండి, వారికి నచ్చజెప్పాడు. లీలామాన విగ్రహ రూపుడైన కృష్ణుడు ఇక నటన చాలు అనుకుని తల్లిదండ్రుల, బంధుమిత్రుల దీనావస్థ చూడలేక కాళీయుని శిక్షింపదలచి తన శరీరాన్ని హఠాత్తుగా పెంచాడు. దానితో కాళీయుని తోకభాగం పెటపెటలాడి విరిగిపోవడానికి సిద్ధమైంది. ఆ నాగరాజు బాధ భరించలేక కృష్ణుని చుట్టూ ఉన్న చుట్టలు శిథిలపరిచి అతన్ని కాటువేయట సాధ్యం కాదని కరిచే ప్రయత్నం కూడా వదులుకున్నాడు. ఈలోపున శ్రీకృష్ణుడు కాళీయుని 5 పడగలపై చేతితో చరిచాడు. ఆ కాళీయుని దవడలు పట్టుకుని గిరగిరా త్రిప్పి కొట్టాడు. ఆ వేగానికి ఉసురుడిగిన ఆ పాము కన్నుల నుంచి విషాగ్ని దిగజారి అవి నిస్తేజమయ్యాయి. ఆలస్యం చేయకుండా కృష్ణుడు ఒక్క ఉదుటను లంఘించి ఆ నాగరాజు పడగల మీద నిలబడి అతని ఫణామణులు తన పాదాలకు హారతి ఇస్తున్నట్లు కాగా కాళీయ ఫణిమణ మండవ చరణుడై మందహాసంతో నాట్యమాడసాగాడు. అతని పదముల భారానికి నాగరాజు పడగలు నిర్వీర్యములై పాలిపోయాయి. అలా వివిధ భంగిమల్లో నృత్యం చేస్తున్న నందకిశోరుని చూసి దేవతల ఆనందాశ్చర్యాలతో పుష్పవృష్టి కురిపిస్తూ అతన్ని స్తోత్రం చేయడం ప్రారంభించారు.
గోపబాలురు మిగిలిన బంధుజనం అతన్ని ప్రశంసించారు. కొద్దిసేపట్లోనే చచ్చుపడిన పడగలతో ఆ నాగరాజు నోళ్ల నుంచి కళ్ళ నుండి విషం ధారగా కక్కసాగాడు. ప్రాణం పోవడానికి సిద్ధమైన శరీరంతో గర్వభంగమైన నాగుడు ఆ పరాత్పరుణ్ణి శరణు వేడుకున్నాడు. కాళీయుని పత్నులు కృష్ణుని స్తుతించుట. ఆ కాళీయుని భార్యలు తమ పతిని రక్షించుకోదలచి ఆపర్ణశరణుడైన శ్రీహరిని సమీపించి దీనవదనములతో పిల్లలు విలపిస్తూ వెంటాడి రాగా జవజవలాడే శరీరాలతో వచ్చి చేతులు జోడించి ఆ భగవంతుని ఇలా ప్రార్థించి పతిభిక్ష అర్థించారు. సర్వేశ్వర దేవాదిదేవ, నీకు స్వపర భేదం లేదు, అయినా శిష్టరక్షణ కోసం దుష్టులను శిక్షిస్తావు. మా భర్త ఇదివరకు దుష్టుడైనా నీ దండన వలన దుష్టబుద్ధి కోల్పోయి మంచి బుద్ధి కలవాడయ్యాడు. ఇక ఈ నాగరాజు పాపకృత్యాల జోలికి పోడు. ఈ శిక్షతో ఇతన్ని మమ్ము అనుగ్రహించి మాకు పతిభిక్షను పెట్టు. చిన్నప్పటి పెండ్లి పెండ్లి కాదనుకుంటాము, భద్రంకరమైన నీవు చేసిన పెండ్లి మాకు శుభాలనిస్తుంది, అలా చేయమని మా ప్రార్థన అని స్తుతించారు. ఆ నాగపత్నుల స్థుతులకు సంతుష్టుడై త్రాహి త్రాహి అని శరణు వేడుకున్న నాగరాజుపై జాలి వహించి అతని పడగలను తన పాదాలతో తాడించడం ఆపుచేశాడు. అంతటా నాగరాజు దీనహీన స్వరంతో స్వామిని ఇలా వేడుకున్నాడు. దేవదేవా, నీవు రక్షించినా శిక్షించినా నీదే భారం. నా పూర్వపుణ్యవశమున దేవర్షులకు మహర్షులకు రాజర్షులకు కూడా దుర్లభమైన నీ పాదాలు నా శిరస్సులపై మోపి నీ పవిత్ర పాదధూళి శిరస వహించాను. ఇక నాకు దుర్గతి ఎలా కలుగుతుంది? నీదే భారం కాబట్టి నాకు ఎలాంటి చింత లేదు అని విన్నవించుకున్నాడు. కాళీయుని దీనాలాపాలకు జాలిపడిన కృష్ణుడు అతనికి ఇలా ఆదేశించాడు. కాళీయనాగా, నీ సంగతి నాకు తెలియను. ఈ ప్రాంతాల్లో ఉన్న గోవులకు లేగలకు గోపవాలులకు ఈ మడుగు నీరే ఆధారం. అది నీవు విషపూరితం చేశావు. ఇక నీవు నీ పరివారాన్నంతటినీ వెంటబెట్టుకుని సముద్రానికి పోయి నివసించు. ఈ సంఘటన స్మరిస్తూ నేటి నుండి ఎవరైనా ఈ మడుగులో స్నానమాడి ఉపవసించి దేవతలకు తర్పణం చేస్తే వారు అన్ని పాపాల నుండి విముక్తులై పరిశుద్ధులు అవుతారు. గరుత్మంతుడు నిన్ను చంపగలడని భయంతో కదా నీవు పారిపోయి వచ్చి మడుగులో తలదాచుకున్నావు. ఇక నీకు గరుడిని భయం ఉండదు. నీ పడగల మీద కనపడే ఈ విష్ణు పాదాల గుర్తుల వలన ఆ గరుడు నిన్నేమీ చేయడు. ఇది నా ఆనతి అని సెలవీయగా కాళీయ సర్పరాజు ఆ బాలకృష్ణుని భక్తిపూర్వకంగా అనేక మణిభూషణాలు దివ్యవస్త్రాలు ఉత్పలమాలికలు సమర్పించి ఆ దేవదేవుని అనుమతితో సపరివారంగా ఆ మడుగును విడిచిపెట్టి సముద్రంలో ఉండే ఒక ద్వీపానికి పోయి దానిని తన ఆవాసంగా చేసుకున్నాడు. నాటి నుండి కృష్ణ భగవానుని కృపారసం వలన ఆ మడుగు విషజల విముక్తమై అమృతతుల్యమైన జలంతో అచటి యమునా తీర్థం సర్వప్రాణులకు స్నానానికి పానానికి అన్నింటికీ అర్హం అయింది. ఇలా కాళీయని సాగనంపిన తర్వాత ఆ కపట నాటక సూత్రధారి బాలకృష్ణుడు ఒడ్డుకు రాగానే యశోద మొదలైన గోపికా స్త్రీలు నందగోపాది గోపాలురు కృష్ణుని చుట్టుముట్టి అతన్ని స్పృశించి ఆశ్వాసం పొందారు. వారి ముఖాలు తిరిగి వికాసవంతములైనాయి. ఈ సంగతి తెలిసిన బ్రాహ్మణులు వగైరా జనులు, ఓ నందగోపాల, నీ పూర్వపుణ్యం చాలా గొప్పది కనుకనే అంత క్రూర సర్పం బారి నుండి నీ బిడ్డడు కసుగందకుండా తిరిగి రాగలిగాడు అని అంతా ప్రశంసించారు. యశోద చిన్ని కృష్ణను ఒడిలోనికి తీసుకొని, రానాయన, ఆ పాపపు పాము నిన్ను కాటువేసినప్పుడు అమ్మ అమ్మ అని అంటూ ఎంత బాధపడ్డావో తండ్రి, ఎంత తల్లడిల్లిపోయావో అని కన్నీరు నింపి బుజ్జగించింది. శ్రీకృష్ణుడు కార్చిచ్చును కబలించడం. ఇలా గోపికలు గోపాలురు ఆబాల గోపాలం కృష్ణుని మధ్య పెట్టుకుని గుండ్రంగా కూర్చుని అతనితో సల్లాపం చేస్తూ ఆనందిస్తూ ఆ రాత్రి నిద్రాహారాలు కూడా మర్చిపోయారు. ఇంతలో అడవిలో కార్చిచ్చు పుట్టి వారి చుట్టూ వ్యాపించింది. దాని వేడిమికి తట్టుకోలేక వారంతా కృష్ణుని శరణు చొచ్చారు. కృష్ణుడు వారి మొరవిని, పరమేశ్వరుడు క్షీరసాగర మదనం సమయంలో అన్నింటికంటే ముందుగా పుట్టిన హాలాహలాన్ని ముద్ద చేసి మిరింగివేసినట్లుగా ఆ దావాగ్నిని కబళించి వేశాడు. తరువాత వారంతా తమ పల్లెకు చేరుకున్నారు. ఇలా బృందావనంలో ఉండగా తోటి బాలులతో రామకృష్ణులు ఆటపాటలతో కాలం గడుపుతూ ఉన్నారు. సరస్సులు నదీ తీరాల్లో జలక్రీడలు ఆటలతో వినోదిస్తూ ఉండేవారు.
బలరాముడు ప్రళంబుడనే రాక్షసుని సంహరించడం. ఒకప్పుడు బలరామకృష్ణులు మిత్రులతో కలిసి ఆడుకుంటూ ఉండగా ప్రళంబుడనే రాక్షసుడు కంసుడు పంపగా శ్రీకృష్ణుని చంపుటకు వచ్చెను. అతడు గోపబాలుని వేషమున వచ్చి శ్రీకృష్ణుడు మున్నగ వారితో కలిసెను. మోసం చే శ్రీకృష్ణును కానీ బలరామును కానీ చంపవలేనని అతని ఆలోచన. సర్వాంతర్యామైన శ్రీకృష్ణుడు వాని ఆంతర్యం గమనించి రా రా అని ఆహ్వానించి తన జట్టులో కలుపుకున్నాడు. మిగతా పిల్లలతో, చూసారా, ఇవాళ మీకు ఒక కొత్త ఆట చెబుతాను. అది చాలా సరదాగా ఉంటుంది. మనం రెండు జట్టులుగా విడిపోయి దూరాన ఉన్న రాతికి తగిలేలాగా బంతిని విసరాలి. కొట్టలేని వారు గెలిచిన వారి వీపుపై ఎక్కించుకొని త్రిప్పాలి అని చెప్పాడు. అందరూ బాగుంది అన్నారు. అక్కడ మర్రి చెట్టు ఉంది. అందరినీ అక్కడికి తీసుకువెళ్ళి రెండు జట్లుగా విడగొట్టాడు శ్రీకృష్ణుడు. ఒక జట్టుకి బలరాముడు, మరో జట్టుకి శ్రీకృష్ణుడు నాయకులుగా ఉన్నారు. ప్రళంబుణ్ణి శ్రీకృష్ణుడు తన జట్టులో చేర్చుకున్నాడు. ప్రళంబుడు బలరాముని చంపవలేనని అనుకున్నాడు. బలరాముణ్ణి మోసుకొని పోయి దూరంగా వెళ్ళి వధిస్తే తర్వాత కృష్ణుని పని పట్టవచ్చు అని అతని పన్నాగం. ఇంతలో ఆట మొదలైంది. ఆట కొంతసేపు జరిగిన తర్వాత గెలుపు ఓటములు నిర్ధారణ అయ్యాయి. శ్రీకృష్ణుని చేతిలో బలరాముడు ఓడిపోయి అతన్ని మోయడానికి సిద్ధపడ్డాడు. భద్రసేనుడు ఓడి వృషభుని వైపుకు చూశాడు. ప్రళంబుడు కావాలని ఓడడంతో బలరాముణ్ణి వీపుపై ఎక్కించుకున్నాడు. అలా ఎక్కించుకుని కొంత దూరం తీసుకుని పోయి ఈ మాయ రూపంలో అతన్ని ఏమీ చేయలేనని గ్రహించిన ప్రళంబాసురుడు నిజరూపం దాల్చి బలరాముణ్ణి ఆకాశంలోకి తీసుకుని పోదామని ఎగిరాడు. వెంటనే బలరాముడు ఒక్క పిడికిలిపోటుతో వాడి మాడు పగలగొట్టాడు. ముక్కు వెంబడి నోటి నుండి రక్తం కక్కుతూ నేలకూలాడు. వాడి మరణానికి దేవతలు కూడా మెచ్చుకున్నారు. గోపబాలులందరూ వచ్చి బాలరాముణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విధంగా బలరామకృష్ణులు తమ బాల్యాన్ని ఆనందంతో సాహసోపేత కృత్యాలతో ఉల్లాసంగా గడుపుతూ ఉన్నారు. రేపటి రోజున గోపికా వస్త్రాపహరణ కథ గురించి తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.